హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. ఈరోజు నేను బేబీ మూవీ టీజర్ అయితే చూడడం జరిగింది. ఇది ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే నాకు కనిపించాయి. దానికోసం ఒక షార్ట్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గెట్ ఇట్ టు ఇట్. బేబీ మూవీలోని హీరో హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య యాక్ట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ మీ అందరికీ తెలుసు, విజయ్ దేవరకొండ గారి బ్రదర్. అండ్ రీసెంట్గా తన మంచి అటెంప్ట్స్ అయితే ఇస్తూ వస్తున్నారు, లైక్ లాస్ట్ కన్సిస్టెంట్గా 3 మూవీస్ నుంచి. వెన్ కమ్స్ టు హీరోయిన్ వైష్ణవి చైతన్య అంటే చాలా పాపులర్ యూట్యూబర్, లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్లో హీరోయిన్గా చేశారు తను. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి సాయి రాజేష్. తను ఆల్రెడీ 2 మూవీస్కి డైరెక్ట్ చేశారు, దట్ ఈస్ లైక్ సంపూర్ణేష్ బాబు గారు నటించిన హృదయ కాలయం అండ్ కొబ్బరిమట్ట. బట్ తనకి అందరికీ తెలియంది ఏంటంటే తను ఆల్రెడీ రైటర్గా కలర్ ఫోటో మూవీకి కూడా పనిచేశారు. బట్ తనకు అంత పాపులారిటీ అయితే ఆ మూవీ నుంచి రాలే. బట్ హృదయకాలయం ఇందులో అయితే పాపులర్ అయ్యారు, కానీ డైరెక్టర్గా అయితే పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు. సో తను ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈ మూవీ అయితే స్టార్ట్ చేశారు అని టీజర్ వాట్ కాల్ రిలీజ్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. నౌ కమ్స్ టు ద టాపిక్ టీజర్. బేబీ మూవీ టీజర్ చూస్తే మనకి వైష్ణవిని ఒక డీ గ్లామరైజ్డ్ రోల్లో అయితే చూపించడం జరిగింది. సో ద ఇంటెన్సిటీ, లైక్ ఎందుకు ఇలా చూపించారు అనేది డైరెక్టర్ అయితే వాళ్ళ పర్సెప్షన్లోని వరల్డ్ ఎలా చూస్తారు అనేది తెలియచేయాలి అనుకుంటున్నారు. ఫర్ దోస్ కైండ్ ఆఫ్ గర్ల్స్, వాళ్ళు పడే స్ట్రగుల్ కావచ్చు, వాళ్ళని డీమోటివేట్ చేసే విధానాలు కావచ్చు, అందులో నుంచి వాళ్ళు బయటికి ఎలా వస్తారు అనే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ని అయితే డైరెక్ట్ టచ్ చేశాడని క్లియర్గా తెలుస్తుంది. అండ్ దేవరకొండ అయితే ఒక స్కూల్ స్టూడెంట్ ఆర్ కాలేజ్ స్టూడెంట్ లాగా మనకు చూపించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దీస్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే దేవరకొండ ఫ్రెండ్స్గా మనకి సాత్విక్ యూట్యూబర్, అదే మన కొలపోడు అనే సిరీస్ చేస్తూ ఉంటాడు కదా ఇన్స్టాగ్రామ్ అండ్ షార్ట్స్లోని, యూట్యూబ్ షార్ట్స్లోని అతను, అండ్ బంచిక్ బబులోని ఒక తను కూడా యూట్యూబరే. వీళ్ళిద్దరైతే మనకి ప్యారల్గా టీజర్ ఉన్నంతసేపు దేవరకొండ ఆనంద్ దేవరకొండ బ్యాక్ సైడ్ అయితే కనిపించడం జరిగింది. సో మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అయితే తనకు వాళ్ళిద్దరికి పోర్షన్స్ అయితే ఇచ్చుంటారని మనం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తన సాయి రాజేష్ గారు ఆల్రెడీ కలర్ ఫోటోతో తన రైటింగ్ ఒక స్కిల్ని మనకి తెలియజేశారు. సో నౌ బేబీ అనేది కూడా ఆ రేంజ్ని టచ్ చేయాలి అని కోరుకుందాం, ఆ టైప్లోనైతే తీస్తారని ఆశిద్దాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ బేబీ మూవీ అనేది మన నేను టీజర్ చూసినప్పుడు అయితే నాకు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఏదో సంథింగ్ మన స్కూల్ మెమరీస్ కావచ్చు, ఆ టైంలో ఉండే క్రష్ కావచ్చు, అలాంటి బ్యాక్డ్రాప్లో అయితే మనకి తీస్తున్నాడు మూవీ అని తెలుస్తుంది. బట్ ఎంతవరకు ఆ క్యారెక్టర్స్ కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్స్ చుట్టూరు మనని కట్టిపట్టేయగలరో డైరెక్టర్ మనం మూవీ చూసి తెలుసుకోవాలి. సో దట్స్ ఇట్స్ గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.